ఎస్ న్యూస్ వార్తలకు స్వాగతం. నేను తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు, వార్తల్లోని వివరాలు. మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య విద్య అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తున్నామని బెలారస్ దేశంలోని గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ జిఎస్ఎంయు వైస్ డీన్ డాక్టర్ ఇహర్ పాల్టసౌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని గ్రాండ్ గాయత్రి హోటల్లో నిర్వహించినటువంటి జిఎస్ఎంయు ఆధ్వర్యంలో మెడికో అబ్రాడ్ కన్సల్టెంట్ సహకారంతో విదేశీ విద్యామేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇహర్ పాల్టసౌ మాట్లాడుతూ రష్యా పోలాండ్ దేశాల సరిహద్దుగా బెలారస్ ఉందన్నారు. విదేశీ వైద్య విద్య, ఆ ప్రాంతంలోని భద్రతా సౌకర్యాలు, అందుబాటులో ఖర్చు అంశాలపై విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహనను కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. వైద్య విద్యను అభ్యసించాలని ఆసక్తి కలిగిన విద్యార్థులకు జిఎస్ఎంయు ఆహ్వానం పలుకుతుందన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వాయిదా పద్ధతిలో ఫీజు చెల్లించే సౌకర్యం ఉంటుందన్నారు. మెడికో అబ్రాడ్ కన్సల్టెంట్స్ మేనేజింగ్ పార్ట్నర్ రాజారాం మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో 100,000కు పైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని, సీట్లు మాత్రం దాదాపు 8,500 మాత్రమే ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో మధ్యతరగతి విద్యార్థులు విదేశాల్లో వైద్య విద్య అభ్యసించేలా ఉన్న అవకాశాలను వివరిస్తున్నామన్నారు. బిఫోర్ గోయింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సే దట్ ఎంసే ఈస్ అ రూలింగ్ బాడీ అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, సో అది మనం ఏం చేయాలంటే, మీరు మా దగ్గర జాయిన్ అయినా ఇంకో దగ్గర జాయిన్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ థింక్ అబౌట్ ఆస్క్ అబౌట్ దిస్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సరే రోజు అయితే మీరు వెళ్ళినారో దాని ముందు అనేది ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ మీరు అప్లై చేసుకోవాలి డేట్ ఆఫ్ ఫ్లయింగ్. దాని 3 మంత్స్ 4 మంత్స్ లో మీకు ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ రావాలి. దాని 100 mg కన్నా ఎక్కువ తీసుకోరు. అది ఆఫ్రికాకి పడితే వాడికి 1000 mg వేసినా కూడా వాడికి ఇంకా సెట్ కాదు. ఒక 3 డోసులు పడితే కానీ ఈజ్ యాంటీబయాటిక్ అని పనిచేస్తుంది అన్నమాట. అందుకని ఒక ఇంజక్షన్ పొరపాటున ఇస్తే వితిన్ మాక్సిమం ఆఫ్ 1 1.5 అవర్ కానీ 10 మినిట్స్ 20 మినిట్స్ పేషెంట్ చచ్చిపోయే అవకాశం ఉంది. అందుకని దే డోంట్ డూ ఎక్స్పెరిమెంట్ ఆన్ ద హ్యూమన్ బాడీస్ ఆర్ హ్యూమన్ లైఫ్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ లో నేను కెమికల్ ఇంజనీరింగ్ చేసి వచ్చాను. ఈ కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత దేర్ ఈస్ ఎ బాడీ కాల్డ్ ఈక్వలెన్సీ యూనివర్సిటీ సర్టిఫికేషన్ అని ఢిల్లీలో ఉంది. అక్కడ నా సర్టిఫికేట్ ఇస్తే వాడు ఏం చేస్తాడంటే, నా ఎంఎస్ డిగ్రీ అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎంటెక్ హియర్ అంటే ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు, ఐ కెన్ గో అండ్ వర్క్. బట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే ఆల్ ఓవర్ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే, మీరు అక్కడి నుంచి ఫినిష్ అయ్యి వచ్చిన తర్వాత బేసిక్ ఎగ్జామ్ అనేది ఎంసీఏది తీసుకోవాలి. ఒక 300 క్వశ్చన్స్ ఉంటుంది, 150 క్వశ్చన్స్, దాంట్లో 150 మార్క్స్ వస్తే కనుక యూ విల్ బి పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ 1 ఇయర్, ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్. సో అన్ని డిపార్ట్మెంట్స్ లో వాళ్ళు ఏం చేశారు, రొటేషన్స్ లో పెడతారు. పెట్టి ఎవ్రీ డే అవుట్ పేషెంట్స్ లో ఇప్పుడు 100, 200, 300 అవుట్ పేషెంట్స్ ఉంటారు మినిమం మన ఎనీ మెడికల్ హాస్పిటల్లో. అన్ని డిపార్ట్మెంట్ పెడియాట్రిక్స్, మనకి ఈఎన్టి, కార్డియో, వాళ్ళందరికీ డాక్టర్ దగ్గర కూర్చోబెడితే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ డే నోట్ చేసుకుంటుంటారు ఎంత డోస్ ఇవ్వాలి. ఇప్పుడు షుగర్ పేషెంట్ వస్తాడు, షుగర్ పేషెంట్కి మనకి ఏ డోస్ ఇవ్వాలి, మనకి నాన్ షుగర్ పేషెంట్ ఎంత ఇవ్వాలి, పిల్లలకి ఎంత ఇవ్వాలి, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎంత ఇవ్వాలి. సేమ్ మనం యాంటీబయోటిక్ కోల్డ్కి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒకటే ఇచ్చేసి మీరు షుగర్ పేషెంట్కి ఒకటే ఇచ్చేస్తే దట్ విల్ బి డిఫరెంట్ బికాస్ దట్ డ్రగ్ వెన్ ఇట్ గోస్ ఇన్సైడ్ ద బాడీ అది ఆ కెమికల్ అనేది డైల్యూట్ అయిన తర్వాత అది మనకి హార్ట్ మీద ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, లివర్ మీద ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అన్ని చూసుకుని ఇవ్వకపోతే కనుక ఇట్ విల్ కాజ్ ఎ డ్యామేజ్. సో ఈ పిల్లలకి అనేది అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎంసీఏ అనేది కంపల్సరీ అండి. 100% ఎవరికి వెళ్ళేటప్పుడు కూడా ఒక ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కోసం అప్లై చేయాలి. చాలా మంది చేయాలి అన్నమాట. ఇది ఏంటంటే, మార్నింగ్, నేను మై ఎంబీబీఎస్ డైరెక్టర్ అండి, మిస్టర్ కుమార్.
అండ్ మనం వచ్చేప్పటికి ఈరోజు మనం ఇక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఫెయిర్కి బెలారస్ నుంచి గోమెల్ యూనివర్సిటీ ఒక వైస్ డీన్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈయన బెలారస్లో ఉన్న మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అక్కడ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి, అలాగే అక్కడ పేషెంట్లు ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్కి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనే దాని మీద విశ్లేషణంగా ఆయన సెమినార్ ఇవ్వడం జరిగింది. అట్లాగే పేరెంట్స్ చాలామంది అటెండ్ అయ్యారు. అదేవిధంగా స్టూడెంట్స్ వాళ్ళకున్న సందేహాలు, అక్కడ ఫారెన్ వెళ్తున్నాం కాబట్టి అది ఎస్పెషల్లీ బెలారస్ అనేది యూరోప్లో కంట్రీ కాబట్టి దాంట్లో యూరోప్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఫుడ్ అకామిడేషన్ ఎలా ఉంది, అలాగే సేఫ్టీ కండిషన్స్ ఎలా ఉన్నాయి అక్కడ అనేటి మీద చాలా వివరంగా క్వశ్చన్లు అడగడం జరిగింది. అదేవిధంగా డీను అలాగే సంబంధించి యూనివర్సిటీ ఒక కోఆర్డినేటర్లు కూడా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో మనం MBBS అబ్రాడ్ అనే కంపెనీని లాస్ట్ 5 ఇయర్స్ నుంచి స్థాపించి ఇక్కడ అడ్మిషన్లు అవన్నీ ప్రాసెస్ చేస్తున్నాము. సో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఇక్కడ మనం కొన్ని 100 మంది స్టూడెంట్స్ని ఫిలిప్పీన్స్, చైనా, ఉక్రెయిన్ లాంటి కంట్రీస్కి పంపించి వాళ్ళని అక్కడ మెడికల్ విద్య కోసం పంపించడం, వాళ్ళని సెటిల్ చేయడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి ఖమ్మం వాళ్ళకి ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఖమ్మం స్టూడెంట్స్కి. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖమ్మం నుంచి చైనా, ఫిలిప్పీన్స్, సెంట్రల్ అమెరికా, యూరోప్ కంట్రీస్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు మన ఆఫీసు లోకల్ ఇల్లందు క్రాస్ రోడ్లో ఉన్న MBBS అబ్రాడ్ ఆఫీస్కి వస్తే మనం పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీసాలు ఎలా ఉంటాయి, స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, అలాంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చి మనం సర్వీస్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మంచి సదవకాశంగా తీసుకోవాలని ఖమ్మం ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఫైర్ శాఖల పనితీరు పరిస్థితి పర్యవేక్షణలో భాగంగా ఉమ్మడి జిల్లాల పర్యటనకు వచ్చిన స్టేట్ డిసాస్టర్ రెస్ట్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డీజీఎం గోపాలకృష్ణను ఉమేష్ చంద్రభవన్ పోలీస్ క్లబ్లో ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఫైర్ శాఖల పనితీరు పరిస్థితి పర్యవేక్షణలో భాగంగా ఉమ్మడి జిల్లాల పర్యటనకు వచ్చిన స్టేట్ డిసాస్టర్ రెస్ట్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డీజీఎం గోపాలకృష్ణను ఉమేష్ చంద్రభవన్ పోలీస్ క్లబ్లో ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే నినాదంతో రామకృష్ణపురం గ్రామ పాఠశాలలో విద్యార్థులకు 60,000 విలువ చేస్తే పుస్తకాలు, బ్యాగులను అందజేశారు. రామకృష్ణపురం గ్రామానికి చెందిన పోలీస్ బ్రదర్స్ నల్లగట్ల వెంకటేశ్వర్లు మాబాద్ టౌన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. శెట్టి శ్రీను రిజర్వ్డ్ పోలీసుగా పనిచేస్తున్నారు. పుట్టిన ఊరికి కన్న తల్లిదండ్రులకి పేరు తెచ్చుకుని ఎదగాలని ఈ సందర్భంగా వారు విద్యార్థులకు సూచించారు. గవర్నమెంట్ సెక్టార్లలో పనిచేస్తున్న వారంతా ఒకప్పుడు గవర్నమెంట్ పాఠశాలలోనే చదివారని తెలిపారు. మీరు ఎంత ఎత్తు ఎదిగినా పుట్టిన ఊరికి చదివిన పాఠశాలను మరవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో చింతకాని MEO అబ్రహం, చింతకాని ఎస్ఐ ముగిలి, సర్పంచ్ గోవిందరావు, టీఆర్ఎస్ నాయకులు కన్నబోయిన కుటుంబరావు, అధ్యక్షులు పిన్నెల్లి శ్రీనివాస్, కొర్లపాటి అంజీ, శెట్టి రాములు, విద్యా కమిటీ చైర్మన్లు కొండలరావు, కవిత, ప్రాథమిక పాఠశాల HM రవి, ఉపాధ్యాయులు సత్యనారాయణ, కృష్ణారావు, జోహార్ తదితరులు పాల్గొన్నారు. Happy.
నేననే నెలకొన్న స్నేహబంధం తెంచుకొని కాదన్నా, ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా. ముందు చెప్పినట్టుగా అందరు చెప్పినట్లుగా వితరణ అనేది చాలామందికి డబ్బు ఉంటుంది. డబ్బు ఉండటం అనేది ముఖ్యం కాదు, త్యాగం అనేది చాలా అవసరము. మనిషికి ఆశ ఉండొచ్చు, కానీ ఆశ ఉన్న మనిషి నలుగురిలో ఎక్కువ కాలము మనసుల్లో ఉంటారు. అలాంటి కార్యక్రమాలు చేపట్టిన వీరిద్దరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. మీ యొక్క గ్రామం అనేది పట్టణానికి దగ్గరగా ఉంది, ఖమ్మానికి చాలా దగ్గరైపోయింది. మీ గ్రామంలో చాలా సమస్యలు, భూ సమస్యలు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్కి ఎక్కువ బంధువుల మధ్యనే భూ సమస్యలు వస్తున్నాయి. ఇవన్నిటిని కూడా మీరు అందరూ కూడా మంచి చైతన్యవంతులై మంచి విద్యని అభ్యసించి ముందు ముందు ఇలాంటి సమస్యలు రాకుండా కుటుంబాల్లో మంచి వాతావరణంతో మంచిగా జీవించాలని కోరుతూ, ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క స్కూల్ని, గవర్నమెంట్ స్కూల్ని ప్రైవేట్ స్థాయిలో, కార్పొరేట్ స్థాయిలో ఈ యొక్క ఫెసిలిటీస్, ఈ యొక్క పాంప్లెట్లో మొత్తం ఫెసిలిటీస్ చేశారు. ఈ ఫెసిలిటీస్ అన్నీ అందరూ సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు వారందరికి కూడా ధన్యవాదాలు. మీ స్కూలు కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నందుకు, అలాంటి ఉన్నత విలువలతో మంచి విద్యను అభ్యసించి మీ గ్రామాన్ని మంచి పేరు తెస్తూ, ఈ ఇల్లు మీ గ్రామస్తులు వీళ్ళిద్దరే చేయటం కాదు, మీలోంచి కూడా మంచి ఉన్నత స్థాయిలో ఎదిగి మీరు కూడా ఈ కార్యక్రమాలు చేపట్టి ఈ స్కూల్ని, ఈ గ్రామాన్ని, ఈ చుట్టుపక్కల గ్రామాలను కూడా మీరు అందరూ బాగు చేయాలని, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో మంచి పౌరులుగా ఎదగాలని కోరుతూ, మంచి అవగాహనతో చదువుకునే విధంగా కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో నల్లగట్ల వెంకటేశ్వర్లు ఆలోచనతో దాన్ని కార్యరూపం దాల్చి మొదట స్టడీ మెటీరియల్స్తో స్టార్ట్ చేసిన మా సహకారాన్ని ప్రతి సంవత్సరం కూడా మేము చదువుకున్న స్కూల్కి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో గత 4 సంవత్సరాల నుంచి స్కూల్లో లైబ్రరీ కానీ, ఫర్నిచర్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ, డిజిటల్ క్లాసుల కోసం కంప్యూటర్స్, అదేవిధంగా 10th క్లాస్ పిల్లలకి ప్రతి సంవత్సరం నోట్బుక్స్, నెక్స్ట్ 1 to 10th క్లాస్ వరకు కూడా నియర్లీ 200 మెంబర్స్ వరకు స్కూల్ అందరికీ కూడా బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా లాస్ట్ 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా పిల్లల్లో 10th క్లాస్ రిజల్ట్స్ని, అదేవిధంగా స్కూల్ స్ట్రెంగ్త్ తగ్గకుండా వాళ్ళు కూడా చాలా సహకారం అందించారు. ఈ సంవత్సరం 100% రిజల్ట్ని తీసుకొచ్చి స్కూల్ పేరుని జిల్లా స్థాయిలో తీసుకురావడానికి స్కూల్లో పనిచేసే టీచర్సు, వాళ్ళ ఎంఈఓ గారు, హెడ్ మాస్టర్ గారి సహకారంతో తీసుకొచ్చారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా, మేము 4 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలపై ఒక అవగాహన వచ్చిందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మేము కూడా ఇదే స్కూల్లో చదివి ఇక్కడ నుంచే ఎంతో కొంత మా సాధ్యమైనంతగా ఒక స్థానంలో ఉండి మేము మమ్మల్ని రోల్ మోడల్గా తీసుకొని
ఈ స్కూల్లో ఉన్న పిల్లలు కూడా ఎంతో కొంత వృద్ధిలోకి రావాలని ఆకాంక్షతో మీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి స్కూల్లో టీచర్సు, ప్రత్యేకంగా కృష్ణారావు సార్ టీచర్సు, మన ఎంయో అబ్రహం సారు, నెక్స్ట్ గ్రామ మాజీ సర్పంచ్ కన్నవేని కుటుంబరావు గారు, ప్రస్తుతం సర్పంచ్గా ఉన్న తిరుపతి గోవిందరావు గారు, వీళ్ళందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ స్కూల్ని ఇంకా ఉన్నత స్థానంలోకి, కార్పొరేట్ స్కూల్ స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయడానికి అందరి దాతల సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా. ఒక ఇన్స్పైర్ కార్యక్రమం. మామూలుగా మా చిన్నతనం నుండి చాలాసార్లు అక్కడ ఇక్కడ ఇన్స్పైర్ స్పీచెస్ వింటాం, కానీ ఇన్స్పైర్ పనులు మాత్రమే ఈ సార్లతోనే చూస్తున్నాము. చాలా గొప్ప కార్యక్రమం సార్. చాలామందికి మీరు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. చాలా బాగుంది సార్. మనం మామూలుగా జనరల్గా మన కన్న తల్లిని, సొంత ఊరిని ఎవరు మరవలేరు అన్నట్టుగా మరవకపోవడమే కాకుండా వాటిని వాళ్ళకి మళ్ళా తిరిగి ఎంత కొంత ఇవ్వాలన్న ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది సార్. అసలు ఇవి మిగతా వాళ్ళకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఏదో ఒకరోజు సరే ఎవరన్నా మామూలుగా అది స్కూల్ వాళ్ళు కానీ లేకపోతే విలేజ్లో ఏదన్నా కావాలని చెప్పేసి అడిగితే ఏదో ఒక టైంలో ఇచ్చేస్తారు, వదిలేస్తారు. కానీ మీరు కంటిన్యూగా దాన్ని ఒక ఆనవాయితీలాగా ప్రతి సంవత్సరం ఒక పండుగ వాతావరణంలాగా చేస్తున్నారంటే ఇది గొప్ప విషయం సార్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో నిన్న నాకు శ్రీన్ సార్ ఫోన్ చేసినప్పుడు మామూలుగా ఒక్కసారి ఇస్తున్నారేమో, మామూలుగా అట్లా గుర్తుపెట్టుకోవడానికి ఊర్లో మేము ఉండడం అని తెలియజేయడానికి ఇస్తున్నారేమో అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అద్భుతమైన విషయం సార్. ఇంకొకటి ప్లస్ ఈ వెంకటేశ్వర సార్ అయినా లేదంటే శ్రీన్ సార్ అయినా వాళ్ళు ఎదిగిన వాతావరణం అయినా లేకపోతే వాళ్ళు పడిన కష్టాలైనా నాకు కొంత తెలుసు. వెంకటేశ్వర సారు వాళ్ళ చిన్నతనంలోనే ఆయన పుట్టక ముందే వాళ్ళ నాన్న పోవడం, కానీ వాళ్ళ అమ్మ ఒకతే అయ్యి ఒకతే ఈ స్థాయికి కష్టపడి ఈయనని ఈ స్థాయికి తీసుకొచ్చి అంటే మా అంత అల్లటప్ప విషయం కాదు. ఇన్ని ఇప్పుడు అన్ని సౌకర్యాలు అన్ని వనరులు ఉన్న సమయంలోనే అంత గొప్ప పాసిబుల్ అవ్వట్లేదు ఎవరికి. అట్లనే శ్రీన్ సార్ కూడా అంతకుముందే ఖమ్మం జిల్లాలో చాలా సంవత్సరాలు కానిస్టేబుల్గా చేసిండని చెప్పేసి నిన్ననే మా సైదల్ కానిస్టేబుల్ కూడా చెప్పాడు. ఇట్లా ఫోన్ కాల్ వచ్చినప్పుడు నా పక్కన ఆయన ఉన్నాడు. ఇట్లా అంటే సరే ఆ సార్ మాకు తెలుసు ముందు నుండే అని చెప్పేసి చెప్పారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్, చాలా బాగుంది. ఇంకొకటి మీ గ్రామానికి ఈరోజు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క పిల్లలకి మనం ఇచ్చే సహకారమే కాకుండా మనం ఇచ్చేది, అదేవిధంగా మనం మాట్లాడేది, ఎవరైతే అభివృద్ధి వచ్చేది మాట్లాడేది వాళ్ళలో ఒక స్ఫూర్తిని నింపాలని, మేము ప్రైవేట్ పాఠశాలలకు కంటే ఏమాత్రం తక్కువ కాదని ఒక కాన్ఫిడెన్స్ని వాళ్ళు నింపాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడము, ముఖ్య అతిథులు అందరూ మాట్లాడము, పిల్లలు కూడా వాళ్ళు ఆ చైతన్యాన్ని కలిగించి అదేవిధంగా వాళ్ళు ముందుకు పోయే విధంగా చేయడానికి వీరే కాకుండా వీరి భవిష్యత్తు తరాలు కూడా వీరు కష్టపడి సాధించాలని చెప్పేసి ఒక మంచి చైతన్యం కలిగించడానికి ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మాకు సహకరించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, ముఖ్యంగా అబ్రహం గారికి, సత్యనారాయణ గారికి, కృష్ణారావు గారికి, అదేవిధంగా గ్రామంలో ఉండే యువత అంటే మా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ శ్రీను, అంజయ్య, అదేవిధంగా పెద్దలు మన కుటుంబరావు గారు, మాజీ సర్పంచ్ గారు, మరి అదేవిధంగా ప్రజెంట్ సర్పంచ్ గారు, ఇంకా విద్యా కమిటీ చైర్మన్లు అందరికీ మా యొక్క ఈ పోలీస్ బ్రదర్స్ అని చెప్పేసి మాకు ఒక ముద్ర వేశారు ఇక్కడి నుంచి, వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామకృష్ణాపురం చింతకాని మండలం ఈ పాఠశాలకు పోలీస్ బ్రదర్స్ అయినటువంటి నల్లగట్ల వెంకటేశ్వరరావు గారు, అలానే శెట్టి శ్రీనివాసరావు గారు ఎంతో అంటే చాలా 3.5 సంవత్సరాల నుంచి వీరు ఈ పాఠశాల కోసం ఎంతో శ్రమిస్తూ వారి వ్యయాన్ని మా పాఠశాలకు వెచ్చిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు వారు ఎలా అభివృద్ధి చెందారో అలా అభివృద్ధి చెందాలని ఆకాంక్షతోటి పిల్లలకు కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్, లైబ్రరీ, అలా యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, ఇంకా ఏమైతే అవసరం అయ్యో దానికి కావాల్సినటువంటి బ్యాగ్స్ అన్నీ కూడా 3 సంవత్సరాలు సమకూరుస్తున్నారు. మరి ప్రభుత్వ పాఠశాల అంటే చిన్న చూపు ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులకు కనువిప్పు కలిగే విధంగా పాఠశాలకు వాళ్ళు సహాయం చేస్తూ మా పాఠశాల అంతా అభివృద్ధి తీసుకొచ్చారు. అదేవిధంగా గతంలో ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు, గతంలో పనిచేసినటువంటి సర్పంచ్ గారు కానీ, ప్రజెంట్ సర్పంచ్ గారు కానీ, అలాగే గ్రామ యువత మాజీ విద్యార్థులంతా కలిసి ఈ పాఠశాలకు ఎంతో చేయూతనిస్తూ ఈ పాఠశాలను ఈ శిస్తి తీసుకురావడానికి కావాల్సిన కారణమైనటువంటి వీరందరికి కూడా మా పాఠశాల తరఫున, మరి ప్రధాన ఉపాధ్యాయుని నేను, మా ఉపాధ్యాయుల తరఫున వీరందరికీ కూడా గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఎందరో దాతలు అందరికీ అభివందనాలు అన్నట్లుగా ఇదోధికంగా గత 4 సంవత్సరాలు బట్టి మన పోలీస్ బ్రదర్స్ పాఠశాలకు ఎంతో చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. అదే స్ఫూర్తితో మేము కూడా హెడ్ మాస్టర్ గారు ఉపాధ్యాయ బృందం అంతా కష్టపడి పనిచేసి ఈ సంవత్సరం 70% రిజల్ట్ తీసుకొచ్చి పాఠశాల జిల్లా స్థాయిలో 2వ 3వ స్థానంలో ఉంచడానికి మేము శాశక్తిగా ప్రయత్నం చేశాం. దీని అందరికీ కూడా మా గ్రామస్తులకు అలా అదేవిధంగా వెనక నుండి ప్రోత్సహిస్తున్నటువంటి మా తల్లిదండ్రులకు దాతలందరికీ కూడా ఈ సభాముఖంగా అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అని అంటారు. అదే 6th క్లాస్ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తున్నామండి. చాలా అడ్మిషన్స్ అయినాయి. ఇప్పటికీ దాదాపు 30 మందితోటి ఈ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక రామకృష్ణాపురం జెడ్పిఎస్ఎస్ అనేది తెలుగు మీడియం లేకుండా ఇంగ్లీష్ మీడియం స్కూల్గా ఇట్ ఇస్ టు బి కంటిన్యూడ్ ఫ్రమ్ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్. దిస్ ఇస్ ద ఇంగ్లీష్ మీడియం స్కూల్ నౌ ఇన్ దిస్ కరెంట్ ఇయర్. థ్యాంక్ యూ అని అంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.